May 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఆరంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరగనున్న ఈ వన్డే వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వడం ఇది 5వ సారి కావడం విశేషం. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 12వ ఎడిషన్ కావడం కూడా విశేషం. ఇక యూకే లోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. జూలై 14 జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. కొంతమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ కానుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది 4వ వన్డే వరల్డ్ కప్. ఐసీసీ నిర్వహించే వన్డే T20 వరల్డ్ కప్ లను నెగ్గిన ఏకైక కెప్టెన్ ఎవరు అంటే ధోనియే. అంతేకాదు 3 సార్లు IPL ట్రోఫీలను కూడా నెగ్గారు. భారత్ తరపున ధోని ఇప్పటి వరకు 332 వన్డేలాడి 50.11 యావరేజ్ తో 10,173 పరుగులు చేశారు. ఇందులో 10 సెంచరీలు 67 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా పేరుగాంచిన ధోనికి ఇదే ఆఖరి వరల్డ్ కప్ కానుంది. సో ఈ వరల్డ్ కప్ లో భారత విజయాల్లో ధోని కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తర్వాత రాస్ టేలర్. న్యూజిలాండ్ కు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కు బహుశా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. 2006లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రాస్ టేలర్ ఇప్పటి వరకు 3 వరల్డ్ కప్ లో పాల్గొన్నారు. అయితే 2016లో కంటి శస్త్రచికిత్స తర్వాత అతడి టెక్నిక్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్ లో కూడా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తరపున రాస్ టేలర్ ఇప్పటి వరకు 218 వన్డేలాడి 8,026 పరుగులు చేశారు. ఇందులో 20 సెంచరీలు 47 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆ తరువాత లసిత్ మలింగ. ఇటీవలే ముగిసిన IPL 12వ సీజన్ లో సత్తా చాటాడు మలింగ. ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్ గా నిలవటంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో మలింగ సత్తా చాటుతాడు. ఇక 2007 ప్రపంచ కప్ లో 4 బంతుల్లో 4 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. ఇటీవలి కాలంలో గాయాలు కావడంతో ఫామ్ ను కోల్పోయాడు మలింగ. మరి ఈ వరల్డ్ కప్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి. శ్రీలంక తరపున మలింగ ఇప్పటి వరకు 218 వన్డేలాడి 322 వికెట్లు తీశాడు. ఎకానమీ 5.33 తో ఉండగా ఉత్తమం 6.38 గా ఉంది. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్. 2015లో జరిగిన వరల్డ్ కప్ లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు గేల్. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ లో కూడా ఖచ్చితంగా రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. వెస్టిండీస్ గనక ఈసారి కప్ గెలవకపోతే 5 ప్రపంచ కప్లు ఆడినా కప్ గెలవలేకపోయిన లారా, చంద్రపాల్, మహిళా జయవర్ధనే, జాక్వస్ కలీస్, డానియల్ వెటోరీ, షాహిద్ అఫ్రిది సరసన చేరుతాడు. వెస్టిండీస్ తరపున క్రిస్ గేల్ మొత్తంగా 289 వన్డే మ్యాచ్లాడి 10,151 పరుగులు చేశారు. అందులో 25 సెంచరీలు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత హషీ మామ్లా సఫారీ జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు. 2018 నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒకానొక సందర్భంలో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. బహుశా ఆమ్లాకి కూడా ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. 2011-2015 ప్రపంచ కప్లలో ఆడినా జట్టును ఫైనల్ కు చేర్చడంలో విఫలమయ్యాడు హషీ మామ్లా. ఇతను మొత్తంగా 174 వన్డే మ్యాచ్లాడి 7,910 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలు 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో చూసారు కదా, వీళ్లే ఆఖరి వరల్డ్ కప్ ఆడబోతున్న టాప్ 5 ప్లేయర్స్.